हाय अंडी, वेलकम टू ओंगोल वंटकालु। ई रोज मन रेसिपी उपमा। एंटी उपमा अनगाने बोर्गा फील अवुतुन्नारा? कानी पर्फेक्ट गा चेस्ते चाला टेस्टी गा उंटुंदंडी। वेड़ वेड़ी उपमा पल्लीलु कोब्बरितो कलिपि चेसिन चटनीतो नंचुकोनि तिंटे अब्बा एंत बागुंटुंदी। मरि आ रेसिपी एलागो चूद्दामा। मुंदुगा स्टव पैन ओक कड़ाई पेट्टुकोनि అందులో ఒక గ్లాసు రవ్వ అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి। ఇదంగా వేయించుకున్న తర్వాత ఇది ఒక సైడ్కి పెట్టేసుకుందాం। ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులు అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసి వేయించుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే 4-5 జీడిపప్పు వేసి టమాటాలు మగ్గే వరకు ఉంచాలి। టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్ తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కరివేపాకు వేసుకొని ఈ వాటర్ బాగా తెల్లే వరకు ఉంచాలి। ఇలా వాటర్ తెల్లుతున్నప్పుడు రవ్వ ఈ విధంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి। రవ్వ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే ఉండలు కడుతుందండి। జాగ్రత్తగా ఇలా ఉండలు కట్టకుండా కలబెడుతూనే ఉండాలి। చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి। ఆ వేడి వాటర్కే రవ్వ అనేది బాగా ఉడుకుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టేసుకుందాం। చూసారు కదా ఎంత బాగుందో। మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉప్మాని ఎంతో ఇష్టంగా తింటారు। దీన్ని వేడివేడిగా పల్లీలు కొబ్బరి చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। చూసారు కదా, ఇలా ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।